పెద్దపల్లి మండలం బొంపెల్లి గ్రామంలోని శ్రీ భూగోదా సమేత శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో మంగళవారం రోజున అత్యంత వైభవంగా స్వామివారి రథోత్సవం జరిగింది. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావులు వేర్వేరుగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు వేరువేరుగా సిటీ న్యూస్తో మాట్లాడారు. పెద్దపల్లి మండలం బొంపల్లి గ్రామంలోని శ్రీ భూగోదా సమేత శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో మంగళవారం రోజున అత్యంత వైభవంగా స్వామివారి రథోత్సవం జరిగింది. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావులు వేర్వేరుగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిని, మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావులతో పాటు ఎంపీటీసీ ఎడెల్లి శంకర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కడల శ్రీనివాసులను వేర్వేరుగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావులు వేర్వేరుగా సిటీ న్యూస్తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, బొంపల్లిలోని ఆలయంలో ఈరోజు స్వామివారి రథోత్సవం సందర్భంగా శ్రీ భూగోదా సమేత శ్రీ రంగనాథ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని, ఆ స్వామివారి దీవెనలు ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అలాగే ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి వెంట పలువురు తెరాస నాయకులు ఉన్నారు. పెద్దపల్లి మండలం బొంపల్లి గ్రామం నందు స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ రంగనాథ స్వామి దేవాలయం నందు ఇవాళ రథోత్సవం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి రేపు చక్రస్నానం, నిన్న మళ్ళీ జరిగే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ గ్రామం నందు మరి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వందలాది వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం, పూజలు చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి గ్రామంలో అత్యంత పవిత్రమైనదిగా, అత్యంత మహత్వ కలిగిన దేవాలయంగా అది గుర్తించబడి, భక్తజనులందరూ కూడా అత్యంత భక్తితో ఈ కార్యక్రమం పాల్గొనడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ, ఈ గ్రామస్తులందరికీ, గ్రామ పెద్దలందరినీ కూడా, దేవాలయ కమిటీ సభ్యులందరికీ కూడా ఆ దేవదేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చి, ఆనందాన్ని ఇచ్చి, సంతోషాన్ని, మరి గ్రామాన్ని సుభిక్షంగా కాపాడాలని, పాడి పంటలతో ఆనందంతో ఉండాలని చెప్పి ఆ దేవుడు మన ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నాను. స్వయంగా వెలిసిన దేవుడు మహిమగల దేవుడు, ఆలయ అభివృద్ధికి ఆలయ అభివృద్ధి కొరకు ఇప్పటికే ఒకప్పటి పరిస్థితి లేదు, ఇప్పటి పరిస్థితి లేదు. ఇప్పటికే చాలా వరకు ఇక్కడ దాతలందరూ ముందుకు వచ్చి చాలా చక్కగా దేవాలయాన్ని ఇంకా ముందు కూడా రాబోయేటువంటి రోజుల్లో కూడా మా వంతుకు జరిగే సహాయం తప్పకుండా చేయాలి. మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ, బొంపల్లిలోని ఆలయంలో ఈరోజు స్వామివారి రథోత్సవం సందర్భంగా శ్రీ భూగోదా సమేత శ్రీ రంగనాథ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని, ఆ స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు వెంట ఎంపీటీసీ ఎడెల్లి శంకర్, మండల పార్టీ అధ్యక్షులు కడర్ల శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ దాడి లక్ష్మయ్య, మేర శ్రీనివాస్, జడల రాజు, గుర్రాల రాజు, గుర్రాల రవి, పంబాలరాజు, దాడి శ్రీనివాస్, కుమ్ము శ్రీనివాస్, శ్రీనాథ్, మనోహర్, అమరేందర్, అకీమ్తో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, యువత, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే రంగనాయక స్వామి దేవాలయ రథోత్సవ కార్యక్రమంలో మరి ఈరోజు పాల్గొనడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చినప్పుడు మరి ఇక్కడ బొంపెల్లి ఎంపీటీసీ శంకరన్న గారు, మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గారు, యువత నియోజకవర్గ సెక్రటరీ జడల రాజు గారు, శ్రీనివాస్ గారు, అదేవిధంగా మా మాజీ ఎంపీటీసీ లక్ష్మయ్య గారు, సర్పంచ్ మా మిత్రుడు సోదరుడు లక్ష్మణ్ గారు, అదేవిధంగా ఇప్పటినటువంటి రాజు గారు, మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ బొంపెల్లి సోదరులు, మా యువకులు అందరికీ సందర్భంగా ఆ రంగనాయక స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఆ దేవుని దయ వలన గత 18 ఈ 18 మీరు వస్తారని, గత 18 చెల్లి మరి రంగనాయక స్వామి టెంపుల్కు దేవాలయానికి రావడం జరుగుతుంది. మరి ఆ చల్లని ఆ దేవుని దయ వలన మరి బొంపెల్లి గ్రామ ప్రజలకే కాకుండా పరిసర ప్రాంత గ్రామ ప్రజలకు, రైతులకు, అందరికీ మంచి జరగాలని చెప్పి మరి అందరూ కూడా సుభిక్షంగా, సంతోషంగా, అష్ట
ఈ కార్యక్రమంలో సర్పంచ్ అరికిల్ల లక్ష్మయ్య, ఉప సర్పంచ్ ఊరడి లక్ష్మయ్య, ఎంపీటీసీ ఎడెల్లి శంకర్, వార్డ్ సభ్యులతో పాటు కాసర్ల రమేష్ రెడ్డి, కాసర్ల నవీన్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ గుర్రాల వీరేశం, మాజీ సర్పంచ్ కుమరేష్, తెరాస నాయకులు ములుగురి నర్సయ్య, బండారి భూమయ్య, సదయ్య తదితరులు పాల్గొన్నారు. బొంపల్లోని శ్రీ భూగోద సమేత శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో అత్యంత వైభవంగా జరిగిన స్వామివారి రథోత్సవంపై ఇప్పుడు ఒక దృశ్య మాలిక. శ్రీరంగనాథ శ్రీరంగనాథ వైకుంఠ వరదేవ శ్రీరంగనాథ 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 వైకుంఠ వరదేవ శ్రీరంగనాథ శరణాలని పాద పద్మాలు తాకే శరణాలని పాద పద్మాలు తాకే తను వెళ్ళ మురిసే ముని రూపుగాంచి శ్రీరంగనాథ శ్రీరంగనాథ వైకుంఠ వరదేవ శ్రీరంగనాథ ఇలలో నా వెలిసావు మా దైవము ఇలలో నా వెలిసావు మా దైవము పిలిచిన పలికేటి కోదండరామా పిలిచిన పలికేటి కోదండరామా నిను మేము దర్శించ మా పాండునాదా శ్రీరంగనాథ శ్రీరంగనాథ వైకుంఠ వరదేవ శ్రీరంగదామా మా రంగనాథ